ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి ఏపీ ఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏపీ ఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ కాలయాపన చేయడం సరికాదన్నారు కరోనా సమయంలో మార్చి ఏప్రిల్ నెలలో నిలిపివేసిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు మూడు విడుదల డీఏను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు సిపిఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే కడపలో నిర్వహించనున్నామని దీనికి ముఖ్య అతిథిగా వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు ఉద్యోగులకు వెంటనే సమాచారం అందించేందుకు ఈ నెల ఇరవై నాలుగున కొత్తగా వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు వెల్లడించారు సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు కృపావరం ఎం రెడ్డి బి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఇరవై ఏడు శాతం ఐఆర్ చెల్లింపు వంటివి సంఘం సాధించిన విజయాలని మిగిలిన డిమాండ్ల సాధన కృషి చేస్తున్నామని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు తెలిపారు ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ అమలు సహా పదకొండు డిమాండ్లను ముఖ్యమంత్రి ఉంటూ ఉంచామని చెప్పారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా శేషగిరి బాబు ఏపీఐఐసి వైస్ చైర్మన్గా రవీణ్ కుమార్ రెడ్డి పలువురు సివిల్ సర్వీస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్గా ఎంవి శేషగిరి బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సర్వే సెటిల్మెంట్ శాఖ కమిషనర్గా సిద్ధార్థ జై నియమించింది ఇప్పటిదాకా ఆయన ఐజీతో పాటు కమిషనర్గాను అదనపు బాధ్యతలు చూస్తున్నారు వీరితో పాటు రాష్ట్రంలో పలువురు సివిల్ సర్వీసెస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రవీణ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు కీలక దశల్లో టీచర్ల బదిలీ ప్రక్రియ నేడు జేసీ ప్రాధాన్యత కేటగిరీ దరఖాస్తుల పరిశీలన జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రక్రియ కీలక దశకు చేరుకుంది ప్రాధాన్యత కేటగిరీ దరఖాస్తుల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభం కానుంది జిల్లాలో మొత్తం పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలలో పనిచేస్తున్నారు వీరిలో ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు మంది బదిలీ కోసం దరఖాస్తు చేశారు మొత్తంలో పదిహేడు వందల పద్దెనిమిది మంది ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా మూడు వేల తొమ్మిది వందల పదిహేను మంది టీచర్లు అభ్యర్థుల మేరకు దరఖాస్తు చేసుకున్నారు అఖిల భారత సమ్మెకు యూటిఎఫ్ మద్దతు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ ఇరవై ఆరున కార్మిక సంఘాలు చేపట్టిన అఖిల భారత సమ్మెకు యూటిఎఫ్ మద్దతు ప్రకటించింది ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శేఖాబ్దీ బాబురెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేయడం ద్వారా ప్రజాస్వామిక హక్కులపై దాడి పెంచుతోందని విమర్శించారు పార్లమెంట్లో చర్చ లేకుండానే నూతన విద్యా విధానం ఆమోదించిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కరోనా పేరుతో రెండు వేల ఇరవై ఒక వరకు డీఏలు నిలిపివేసిందని సిపిఎస్ రద్దు చేసేది లేదంటూ ప్రకటిస్తోందని పేర్కొన్నారు బలవంతపు విరమణ అమలుకు ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో కూడా డీఏలు నిలుపుదల చేశారని వివరించారు పీఆర్సీ సిపిఎస్పై కాలయాపన చేస్తున్నారని రెండు నెలల సగం జీతం బకాయిలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేమని రెండు నెలల తడబరి జీతాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఈ విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరున జరిగే అఖిల భారత సమ్మెకు మద్దతుగా యూటిఎఫ్ అన్ని జిల్లా డివిజన్ కేంద్రాల్లో సభలు సమావేశాలు ర్యాలీలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆరుగురు వాలంటీర్ సస్పెన్షన్ సంక్షేమ పథకాల అమలులో అవినీతికి పాల్పడిన ఆరుగురు వాలంటీర్లపై ప్రభుత్వం కొరడా జులిపించింది ధర్మవరం పట్టణంలోని కొత్తకోటలో ఆరుగురు వాలంటీర్లను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సస్పెండ్ చేశారు పింఛన్ల పంపిణీ నేతన నేస్తం ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో అవినీతి జరిగిందని కొత్తపేట వాసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు ఆయన ఆదేశాలతో విచారించిన అధికారులు వాస్తవాలు రుజువు కావడంతో ఆరుగురు వాలంటీర్లను విధుల నుంచి తప్పించారు ఆయుర్వేద వైద్యులు ఇక సర్జరీ చేయవచ్చు యాభై ఎనిమిది శస్త్రచికిత్సలకే పరిమితం కేంద్రం తాజా ఉత్తర్వులు తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఏ ఇలాగైతే నీటి పరీక్షలకు విలువేముంటుందని ప్రశ్న ఇక ఆయుర్వేద వైద్యులు సర్జరీలు చేయవచ్చు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శస్త్రచికిత్సలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకోసం పీజీ ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ రెండు వేల పదహారు రెగ్యులేషన్ సవరణ చేసి కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం విద్యార్థులు నిరపాయకార కణితులు తొలగించడం దంత కంటి ముక్కు సంబంధిత శస్త్రచికిత్సలు స్వతంత్రంగా నిర్వహించవచ్చు అయితే తాజా ఉత్తర్వుల్లో కేవలం యాభై మంది చికిత్సలకు మాత్రమే అనుమతిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది ప్రాచీన ఆయుర్వేదంలో అధునాతన వైద్యాన్ని కలిపే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలను ఖండించింది శల్యతంత్ర శల్యతంత్ర విద్యార్థులు నిర్వహించాల్సిన సర్జరీలకు సంబంధించి ఎక్కువ స్పష్టత ఇచ్చాం తప్పితే కొత్త పరిధి పరిధిలోకి ఏ చికిత్సలు తీసుకురాలేదని వివరణ ఇచ్చింది బదిలీల రీషెడ్యూల్ ప్రకటించాలి వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ సవరణ చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి సుధీర్బాబు విజ్ఞప్తి చేశారు తాడేపల్లిలో ఆదివారం వైఎస్సార్టీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు జాలిరెడ్డి మాట్లాడుతూ బదిలీలలో సర్వీస్ పాయింట్లు స్టేషన్ పాయింట్లు పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి మాట్లాడుతూ మార్చిలో వైఎస్ఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో ఐదు వేల మంది కార్యకర్తలతో భారీ మహాసభ నిర్వహించాలని సూచించారు జి సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఎనలీని కృషి చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాల సందర్భంగా సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు కొత్త టైం టేబుల్ ఎనిమిది తొమ్మిది తరగతులకు రోజు విడిచి రోజు స్కూలు పదవ తరగతి విద్యార్థులు ప్రతిరోజు హాజరు కావాలి మధ్యాహ్నం తర్వాత ఆన్లైన్లో బోధన అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలతో ఎన్సీఆర్టీ నూతన విధి విధానాలు పాఠశాలలో పెరుగుతున్న హాజరు శాతం విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండటంతో పాటు విద్యార్థుల్లో హాజరు శాతం పెరుగుతుండటంతో విద్యాశాఖ కోవిడ్ నుంచి రక్షణ చర్యలు చేపడుతూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ నెల రెండవ తేదీ నుంచి తొమ్మిది పది తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతుండగా సోమవారం నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులు కూడా తరగతులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు ప్రవీణ్ ప్రకాష్కు ప్రతిబంధకం కేంద్ర సర్వీసులకు అనుమతి నిరాకరణ ఏపీ సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా అత్యంత కీలకమైన రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గత కొంతకాలంగా ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తాడనే వార్తలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేశాయి అయితే ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది దీంతో ఆయన కేంద్ర సర్వీసులో తీసుకోవడానికి ప్రతిబంధకం ఏర్పడింది పురపాలక విద్యకు తూట్లు మున్సిపల్ ఐఐటి హైస్కూళ్లు మూసివేత జూనియర్ కాలేజీలకు మంగళం పేద బడుగు విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం పదోన్నతులు ఇవ్వండి సారు సాధారణ విద్యాశాఖలో క్రమం తప్పకుండా పదోన్నతులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ విద్యా సంస్థలోని ఉపాధ్యాయులకు అవిధానం వర్తింపచేయడం లేదు తమకు ప్రమోషన్లు ఇవ్వాలని దాదాపు రెండేళ్లుగా వీరు మొరపెట్టుకుంటున్నా ఉన్నతాధికారులకు పట్టడం లేదు పైగా ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా ఉద్యోగ విరమణ చేస్తే ఆ పోస్టులను అర్హులతో భర్తీ చేయకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు విజయవాడ విశాఖ నగరపాలక సంస్థలు ఉప విద్యాధికారి పోస్టులను నిర్దేశిత విద్యార్హతలు అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో భర్తీ చేయకుండా పురపాలక శాఖ ఉద్యోగులకు కట్టబెట్టారు బడ్జెట్ పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలి ప్రైవేటు పాఠశాల సిబ్బందికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అప్సార్ రాష్ట్ర సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బడ్జెట్ పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆరు నెలల పాటు పాఠశాల సిబ్బంది అందరికీ నెలకు పదివేలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు పి మధు అన్నారు ఆయుష్ పారామెడికల్ ఫైల్ క్లియర్ చేయండి ముఖ్యమంత్రికి సిపిఎం కార్యదర్శి లేక ఆయుష్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక శాఖలో గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న ఫైల్ను క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన ఆదివారం లేఖ రాశారు రాష్ట్రంలో పిఎస్సి సిహెచ్ఈలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద జీవో నంబర్ డెబ్బై మూడు పదిహేడు వందల నాలుగు ప్రకారం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రెండు విడతలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఆయంలో తొమ్మిది వందల ఎనభై రెండు ఆయుష్ వైద్యకాలను ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంత పేదల ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆయుష్ డిస్పెన్సరీలు గత టీడీపీ ప్రభుత్వ ఆయంలో మూతపడ్డాయి సిబిఎస్ఈ రెండు వేల ఇరవై ఒకటి ప్రాక్టికల్స్ పరీక్షల తేదీలు ఖరారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పన్నెండో తరగతి పరీక్ష తేదీలను ప్రకటించింది కరోనా నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలతో పరీక్షా తేదీలను ఎంహెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది పన్నెండవ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఎనిమిది వరకు జరుగుతాయని సిబిఎస్ఈ తెలిపింది కరోనా నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీలు సెమిస్టర్ల వారీగా తరగతుల ప్రారంభం ఎనిమిదవ తరగతి క్లాసులు కూడా ప్రాథమిక విద్యా సంక్రాంతి తర్వాతి పక్కాగా కోవిడ్ నిబంధనలు అమలు సెకండ్ వేవ్ హెచ్చరికలతో అప్రమత్తం రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఇరవై యొక్క విద్యా సంవత్సరం గాను సెమిస్టర్ల వారీగా వివిధ కోర్సులకు తరగతులు ప్రారంభమవున్నాయి కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం సుదీర్ఘకాలం వాయిదా పడిన విషయం తెలిసిందే డిఏ రద్దు సరికాదు ఎన్జిఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మూడు విడతల డీఏను రద్దు చేయడం సరైంది కాదని ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రెడ్డి అన్నారు ఉద్యోగులకు డిఏ సంబంధించిన అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పదకొండవ పీఆర్సీని అమలు చేయాలని కోరారు టారిఫ్ పెంచాల్సిందే లేదంటే టెలికాం రంగం మనుగడ క్లిష్టం రేట్లు పెంచాలనేది ఎయిర్టెల్ దృఢనిశ్చయం భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ ఆమెకు భయం లక్ష ఆటోలకు మొబైల్ అప్లికేషన్ ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే మీట నొక్కేలా పానిక్ బటన్ కమాండ్ కంట్రోల్ రూముకు సమాచారం క్షణాల్లో చేరుకోనున్న పోలీసులు ఆటోమేటిక్గా నిలిచిపోనున్న ఆటోలు నేడు లాంఛనంగా సీఎం ప్రారంభం ఆర్బీఐ ట్విట్టర్ ఫాలోవర్స్ వన్ మిలియన్ ప్రపంచంలోనే తొలి కేంద్ర బ్యాంక్గా రికార్డ్ మైండ్ రీడింగ్ హెడ్సెట్ ఢిల్లీకి చెందిన అర్నవ్ తయారీ టైమ్ మ్యాగజిన్ వంద అద్భుత ఆవిష్కరణల జాబితాలో చోటు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాదిగాను రూపొందించిన వంద అద్భుత ఆవిష్కరణల జాబితాలో ఢిల్లీకి చెందిన అర్ధవ్ కపూర్ చేసిన ఆవిష్కరణకు చోటు దక్కింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఏది తెలంగాణలో చదువుతున్న వారి గోడు పట్టదు రెండు వేల పదహారు పదిహేడు వరకు ముప్పై ఐదు వేలు విడుదల రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రియంబర్స్మెంట్ ఊసేలేదు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న కాలేజీలు దాతల సొమ్ముకు నీళ్లు సీఎంఆర్ఎఫ్ నిర్వీర్యంతో తగ్గనున్న విరాళాలు ఆరోగ్యశ్రీకి లింకుతో వ్యవస్థ మనగడకు ముప్పు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం అండదండలు బెంగళూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వాజ్పేయి పేరు బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్నన్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన మెడికల్ కాలేజీ పరిశోధన సొసైటీకి మాజీ ప్రధాని వాజ్పేయి పేరు పెట్టనున్నారు